Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తిరుపతి ఎంపీ అభ్యర్థిగా ఐఏఎస్ గురుమూర్తి పరిస్థితి ఇదే. ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. సామాజిక సమీకరణాలు, ఆర్థిక అంగబలాలు ఆధారంగా అభ్యర్థులను జల్లెడ పడుతున్నాయి. మరోసారి 2019 ఎన్నికల మాదిరిగానే ఘన విజయం సాధించాలని భావిస్తున్న వైసీపీ అధినేత జగన్ అభ్యర్థుల ఎంపికపైన గట్టిగానే దృష్టి సారించారని అంటున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి ఎంపీ బరిలో ఓ సీనియర్ ఐఏఎస్ అధికారిని దించుతారని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక అధికారిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ కరికాల వలవన్ను తిరుపతి ఎంపీ స్థానం నుంచి వచ్చే ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయిస్తారని సమాచారం. సీఎం వైఎస్ జగన్ మనసు చూరగొన్న అధికారుల్లో కరికాల వలవన్ ఒకరని చెబుతున్నారు. దళిత సామాజిక వర్గానికి చెందిన కరికాల వలవన్ ఇప్పటివరకు అనేక శాఖలకు కార్యదర్శిగా, ముఖ్య కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. రాష్ట్రంలో అధికార వర్గాలలో అత్యున్నత పోస్ట్ అయిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్టుకు ఆయన కూడా పోటీలో ఉన్నారు. అయితే సామాజిక సమీకరణాల్లో భాగంగా తన సొంత సామాజిక వర్గానికి చెందిన కేఎస్ జవహర్ రెడ్డిని సీఎం జగన్ సీఎస్గా నియమించిన సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న కరికాల వలవన్ పదవీ కాలం త్వరలో పూర్తి కానుందని తెలుస్తోంది. ఆ తర్వాత ఆయన వైసీపీలో చేరడం లాంఛనమేన అంటున్నారు. ప్రస్తుతం తిరుపతి ఎంపీగా వైసీపీకి చెందిన గురుమూర్తి ఉన్నారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత జరిగిన ఎన్నికలలో తిరుపతి సీట్లో ఆ పార్టీ అభ్యర్థులే విజయం సాధిస్తున్నారు. 2014లో వరప్రసాదరావు ఎంపీగా విజయం సాధించారు. 2019లో వరప్రసాదరావు గూడూరు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. దీంతో 2019 ఎన్నికలలో తిరుపతి ఎంపీగా వైసీపీ తరఫున బల్లి దుర్గాప్రసాదరావు విజయం సాధించారు. అయితే అనారోగ్య కారణాలతో బల్లి దుర్గాప్రసాదరావు కన్నుమూయడంతో 2021లో జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ మద్దిళ్ల గురుమూర్తిని ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టింది. ఉప ఎన్నికలోనూ వైసీపీ అభ్యర్థి ఘన విజయం సాధించారు. కాగా తిరుపతి ఎంపీ స్థానం అత్యధికంగా చింతామోహన్ 6 సార్లు విజయం సాధించారు. తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీల నుంచి చింతామోహన్ గెలుపొందారు. గతంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. పలువురు నేతలు ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత పార్టీలు మారినా ఆయన మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం తిరుపతి ఎంపీగా ఉన్న గురుమూర్తిని వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని టాక్ నడుస్తోంది. సూళ్లూరుపేట లేదా గూడూరు నుంచి గురుమూర్తిని పోటీ చేయించవచ్చని చెబుతున్నారు. తిరుపతి ఎంపీ బరిలో సీనియర్ ఐఏఎస్ కరికాల వలవన్ పోటీ ఖాయమేననే చర్చ జరుగుతోంది. టీడీపీ తరఫున గత ఎన్నికలలో పోటీ చేసిన పనబాక లక్ష్మినే పోటీ చేసే ఛాన్స్ ఉంది.